హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. పంజాబ్ కింగ్స్ ఇంకా గెలిచేస్తారు, విక్టరీ తథ్యం అనుకుంటున్న టైంలో ఒక వేగవంతమైన అస్త్రం లక్నో సూపర్ జాయింట్స్ అందించారు. మయాంక్ యాదవ్ ఢిల్లీకి చెందిన ప్లేయర్, మన జరిగిన డొమెస్టిక్ సీజన్స్లో ముస్తాక్ అలీ టోర్నమెంట్లో చాలా బాగా ఆడాడు. అతను ఆడతాడా లేదా అని డౌట్లు ఉన్నాయి అందరికీ, బట్ ఈసారి ది బ్యాక్ టీమ్ ది సెట్ లేదు, నువ్వు వచ్చి బౌలింగ్ చేయబోస్ చూద్దాం, నువ్వు బాగా పేస్తో వేస్తావు కదా, ఏది జరిగితే అది జరిగిందని చెప్పేసి బ్యాక్ చేశారు. అతను వచ్చాడు, మ్యాచ్ గెలిపించి ఇచ్చాడు. సో పంజాబ్ విల్ బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే వాళ్ళు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారని. లక్నో సూపర్ జాయింట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో బోని అనేది చేశారు ఈ సీజన్. సో ఏం జరిగింది ఈ మ్యాచ్ అనేది లెట్స్ గెట్ స్టార్ట్. ఇనీషియల్గా ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక షాక్, నిఖిలస్ పూరిని ఏందబ్బా క్యాప్టెన్గా ఉన్నాడు, టాస్ వేయడానికి వచ్చాడు, ఏం జరిగింది కేఎల్ రావల్కి అని డౌట్లు వచ్చాయి. అది క్రమేణా మ్యాచ్ చూస్తున్న కొద్దీ రకరకాల అప్డేట్లు రావడం, దాట్ ఆ తర్వాత ఇంకేవో ట్విట్టర్లోనో ఇంకెందులోనో కూడా వచ్చాయి, దట్ ఎన్సీ అతను కీపింగ్ చెయ్యొద్దని చెప్పారు, బట్ అతను కీపింగ్ చేశాడు, దానివల్ల మళ్ళీ ఇంకొంచెం అటు ఇటు అయింది కాబట్టి ఈసారి ఓన్లీ అతను బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు, ఫీల్డ్ కీపింగ్ చేయడు, రకరకాలుగా ఏవో వచ్చాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది కొంచెం అర్థం కాలేదు నాకైతే, టు బి వెరీ ఫేర్. బట్ ఒకవేళ ఇంజరీని ప్రియమ్ట్, అంటే ఇంజరీ అవుతుంది వద్దు అని ప్రియమ్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేసుకునే జాగ్రత్తగా ఉండాలంటే కనుక నో ప్రాబ్లం, ప్లేయర్ ఇంజరీ అవ్వకుండా ఉండాలనే కోరుకుంటూ ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు టీంలోకి రావాలి, ఇండియన్ టీంలో ఆడేయాలని ఎక్స్ట్రా ప్రయత్నం వల్ల అతని బాడీ మీద అతని స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ తెచ్చుకోవచ్చు, అది జరగకుండా ఉండాలి, అందుకే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకున్నాం అనే నిర్ణయం అయితే కనుక అది కొంచెం మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఇక్కడ నిఖిలస్ పూరిని క్యాప్టెన్గా రావడం, ఆ తర్వాత పిచ్ గురించి, పిచ్ రిపోర్ట్ గురించి అంతకుముందు చూసినప్పుడు కాస్త గడ్డి, కొంచెం మంచిగా వికెట్ అనేది చక్కటి బ్యాటింగ్ వికెట్గా ఉండడం, కాస్త పేస్ అనేది ఉండడం, కొంచెం టర్న్ రావచ్చు అనే ఐడియా ఉండడం, ఫస్ట్ మ్యాచ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఫుల్ డ్యూ కనిపించడం, ఇవన్నీ చూస్తే కనుక చేజ్ ఈజ్ ఆన్ కొట్టేస్తారు అనుకున్నాం. అందుకే టాస్ గెలిస్తే బ్యాటర్ విల్ మన క్యాప్టెన్ విల్ చేజ్ అనేది అక్కడ క్లియర్గా కనిపించింది. బట్ ఆ తర్వాత ఏమైంది, మెల్లగా మ్యాచ్ మొదలయ్యే కొద్ది కేఎల్ రాహుల్ డికాక్ మొదలుపెట్టారు, రాహుల్ అవుట్ అయ్యాడు. సరే ఆ తర్వాత వికెట్లు పడుతూ ఉన్నాయి, ఇదేంటి అనుకుంటున్న టైంలో డికాక్ మాత్రం నుంచొని ఉన్నాడు. డికాక్ లాస్ట్ గేమ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఆ ఫ్లిక్ షాట్ డైరెక్ట్గా ఫైనల్ చేతిలో కొట్టే ట్రెంట్ బోల్ట్ బౌలింగ్లో, బట్ ఈసారి మాత్రం అలాంటి తప్పులు చేయలే. తర్వాత స్టైనిస్ వచ్చి, స్టైనిస్ కూడా అదర కొట్టాడు, టక్క 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 కొట్టాడు, ఆ కొట్టిన తర్వాత ఏం జరిగింది అక్కడ, తను అవుట్ అయ్యాడు. బట్ స్టిల్ డికాక్ కంటిన్యూడ్, నిఖిలస్ పురన్ కొన్ని హిట్లు తగిలించాడు, అతను అవుట్ అయిపోయింది. కృణాల్ పాండే వచ్చి లాస్ట్లో టార్గెట్ 200 చేయడానికి కృణాల్ పాండే కారణం అయ్యాడు. దేవదత్ పడికల్ డిడ్ నాట్ పర్ఫామ్ ఈ మ్యాచ్లో కూడా, సంభవం అతనికి ఆ వన్ డౌన్ పొజిషన్ వచ్చి రావట్లేదా అన్నట్టు ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇనీషియలీ ద థాట్ ఆఫ్ హిమ్ టీంలోకి రావడానికి రీజన్ ఏంటంటే కేఎల్ రాహుల్ కిందకి వెళ్తాడని, బట్ కేఎల్ రాహుల్ ఓపెనింగే చేశాడు. సరే 45-2 కనిపించింది, స్టాయినిస్ వచ్చి అదర కొట్టాడు, స్టాయినిస్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ పూరన్ అండ్ అలాగే ఇక్కడ క్వింటన్ డికాక్ చాలా బాగా ఆడారు, డికాక్ అవుట్ అయ్యాడు. హర్షదీప్ ఇన్ఫ్యాక్ట్ మనం మెచ్చుకోవాలి, అండ్ ధవన్ ఈ విషయంలో కొంచెం అప్రిషియేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే హర్షదీప్ డెత్ బౌలింగ్ ఎందుకు వేయలేదనే క్వశ్చన్స్ రావచ్చు, బహుశా ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్స్ ఇష్యూ, రన్స్కి వెళ్ళిపోతున్నాడు, రన్స్కి వెళ్తాడేమో, కొంచెం మంచి ఎకనామికల్ ఫిగర్స్తో అతను కనుక ఓవర్ ఈ మ్యాచ్ కనుక వేశాడు అంటే, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం వాళ్ళు ఇద్దరు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హర్షదీప్ చాలా రన్లకు వెళ్ళాడు లాస్ట్ ఇయర్, అది ఎక్కడ జరిగిందనే విషయం పక్కన పెట్టాడు, అగైన్స్ దిస్ టీమ్ హాస్ గాన్ ఫర్ రన్స్ ఇటువంటి ఒక సర్ఫేస్ మీద. సో ప్రాబబ్లీ అతని డెత్ బౌలింగ్ స్కిల్స్ ఇంకా బాగా బెటర్గా రావాలి అంటే కనుక ముందు అతనికి మంచి ఎకనామికల్గా అతని స్పెల్ ఉంది అని ఒక కాన్ఫిడెన్స్ అనుకున్నాడేమో, ఈ డిడ్ నాట్ బౌల్ ద డెత్ ఓవర్స్, దాంతో హర్షల్ పటేల్ వేయాల్సి వచ్చింది. హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం, ఏదో ఒక ఓవర్లో చాలా బాగా సమర్పించుకుంటాడు, బాగా దయాద్ర హృదయం తనకి, రన్లు బాగా గట్టిగా ఇచ్చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆల్రెడీ మీమ్లు వచ్చేసాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా బాగా రన్లు ఇచ్చాడు అతను, అండ్ వాళ్ళ దగ్గరున్న బౌలింగ్ పరంగా చూస్తే కనుక శామ్ కరణ్ ద బౌలర్ డిడ్ వెల్, ఎందుకంటే ఈ యొక్క మ్యాచ్లో పర్టికులర్గా మనం అనుకున్నాం స్పిన్ ఫ్రెండ్ వికెట్ అయితే కనుక సికందర్ రజా ఉంటే బాగుంటుందని. ఐ సమ్హౌ ఫీల్ వాళ్ళ స్పిన్ అటాక్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు ఇటువంటి పిచెస్కి, బట్ శామ్ కరణ్ ఏం చేసినట్టు లేదు, యాజ్ అ బౌలర్ నేను ఐ కెన్ స్టిల్ పర్ఫామ్, బ్యాట్స్మెన్ కదా ఫస్ట్ మ్యాచ్ ఆడాను, బట్ బౌలర్గా ఐ హ్యావ్ ఇట్ ఇన్ మీ, ఎస్ నా ఫామ్ సరిగ్గా లేదు బట్ నేను కాంట్రిబ్యూట్ చేస్తా అన్నాడు, నా కాంట్రిబ్యూషన్ అతని దగ్గర నుంచి వచ్చింది. బట్ ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అదరగొట్టారు, అటు మీకు కృణాలు కానివ్వండి, అంతకుముందు నిఖిలస్ పురన్ కానివ్వండి, అంతకుముందు డికాక్ కానివ్వండి, వాళ్ళు అదరగొట్టారు, 199 దాకా స్కోర్ అనేది తీసుకెళ్ళగలిగారు. ఆ తర్వాత మొదలైంది, తర్వాత ఈసారి వాళ్ళు ఏమైందంటే బిగ్ ఎఫ్ఎం వాళ్ళు అడిగారనమాట, కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి ఒక ఎక్స్పర్ట్ దీనిగా చేస్తూ ఉంటామని చెప్పేసి వాళ్ళకి చెప్పా, ప్రదీప్ ఆర్జే పీకే అతనితో మాట్లాడుతున్నప్పుడు చెప్పా,
దట్ ధవన్ అండ్ బేర్స్టో వీళ్ళ పార్ట్నర్షిప్పే చాలా కీలకం. ఎందుకంటే పంజాబ్ మిడిల్ ఆర్డర్ కొంచెం అటు ఇటుగా ఉంది అండ్ వాళ్ళ పార్ట్నర్షిప్పే కీలకం. దే విల్ హ్యావ్ టు టేక్ ది గేమ్ డీప్ అండ్ బేర్స్టో అటాక్ చాలా గట్టిగా చేయాలని. వాళ్ళ పార్ట్నర్షిప్ వాజ్ బ్రిలియంట్, 100 పార్ట్నర్షిప్ వచ్చింది. ధవన్ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ టోన్, రకరకాల షాట్లు ఆడేస్తున్నాడు, అన్ని కనెక్ట్ అయిపోతున్నాయి, అన్ని కుమ్మేస్తున్నాడు, అంతా బాగానే కనిపిస్తోంది. బేర్స్టో కూడా పుంజుకున్నాడు, బేర్స్టో పుంజుకున్నప్పుడు ధవన్ ఆగాడు. ఎందుకంటే ధవన్ విల్ హ్యావ్ టు టేక్ ది గేమ్ డీప్. కానీ దానికి ఇంకొక కారణం కూడా ఉంది, దట్ ధవన్కి తెలుసు లియమ్ లివింగ్స్టన్ ఈజ్ నాట్ కమింగ్ ఎట్ నంబర్ 4 అని. అది నా దృష్టిలో పంజాబ్ కింగ్స్ చేసిన అతిపెద్ద తప్పు. హర్షల్ పటేల్ ఏదో రన్స్ లీక్ చేశాడా, లేదా బౌలింగ్ రొటేషన్లో హర్షదీప్ ఇవ్వకపోవడం అయినా ప్రాబ్లమా, ధవన్ అనవసరంగా వస్తాడు, ధవన్ నా దృష్టిలో అనవసరంగా ఏమి స్లో అవ్వాలి. అతను ఉండి గేమ్ని డీప్గా తీసుకెళ్దాం అనుకున్నాడు. అతను అవుట్ అయినప్పుడు మాత్రం దేర్ వాజ్ స్టిల్ అ ఛాన్స్. అతను ఉన్నంత వరకు స్టిల్ ఛాన్స్. పీబీకి పంజాబ్ కింగ్స్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడైతే అతను అవుట్ అయ్యాడు, అక్కడ మొత్తం అంతా మారిపోయింది ఈక్వేషన్. బట్ 100 for 0 loss ఉంది. మీకు 10 ఓవర్లో ఇంకొక 96 ఎంత కొట్టాలి, 104 ఎంత కొట్టారు, ఇంకొక 9 ఓవర్లో 90 కొట్టాలి. ఆ స్టాండర్డ్స్ ప్రకారం, వాళ్ళు ఆడిన తీరు ప్రకారం, ఆ పిచ్ మీద ఇట్ షుడ్ హ్యావ్ బీన్ అ పీస్ ఆఫ్ కేక్. బట్ అది జరగల. ఎవరు ఆపారు? మయాంక్ యాదవ్. ఎవరి మయాంక్ యాదవ్? ఢిల్లీకి చెందిన అతను. సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్లో చాలా ఫాస్ట్గా ఇస్తిరిస్తిరి కొట్టాడు, మంచి పర్ఫార్మెన్స్ అనేది అతని దగ్గర నుంచి కనిపించింది. అండ్ ఢిల్లీ నుంచి సాధారణంగా మీరు ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటే కానీ ప్లేయర్స్ నోటీస్ అవ్వరు. ఎందుకంటే డీడీసీఏలో రంజీ ట్రోఫీ టీంలో ఎంతమంది ఉన్నారని చూసేసరికి పెద్ద నెంబర్లు కనిపిస్తాయి. బట్ అందులో కొంతమంది అతన్ని స్కౌట్ చేసి అతనికి సరైన రీతిలో కొంచెం ట్రైనింగ్ ఇప్పించి లక్నో సూపర్ జాయింట్స్ వాళ్ళు అతన్ని చూసి అతని నెట్స్లో అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, అతను కొంచెం కౌన్సిలింగ్ అవి ఇచ్చి మ్యాచ్ ఆడించారు. అండ్ వచ్చినాకనే సరే బేర్స్టోతో ఆడే ప్రయత్నం చేశాడు, ధవన్ ఇట్లా కొట్టాడు, 4 కొట్టాడు, పక్కన పెట్టాడు. బట్ గట్టి దెబ్బ ఎవరు వేశారంటే మయాంక్ యాదవ్ వేశాడు. ఎట్లా వేశాడు? బేర్స్టోన్ అవుట్ చేశాడు, ప్రభసిమ్రన్ అవుట్ చేశాడు, జితేష్ని అవుట్ చేశాడు, అన్ని షార్ట్ బాల్తో అవుట్ చేశాడు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, 145 యావరేజ్ తీసాడు, 150 కూడా కొట్టాడు, 141 to 150 మధ్యలో చాలా బాల్ తీసాడు. బట్ స్లోవర్ వన్ కూడా ఉంది, అండ్ షార్ప్ బౌన్సర్ ఉంది, అండ్ అలాగే యాంగిల్స్ ఆఫ్ ద క్రీజ్ కూడా బాగా వాడుతూ ఉన్నాడు. అట్ 21 ఇయర్స్ అతనికి అంతటి స్థాయిలో మెచ్యూరిటీ ఉండడం కానివ్వండి, అతనికి బౌలింగ్ ఆప్షన్స్ అంత స్ట్రాంగ్గా ఉండడం కానీ చూస్తూ ఉంటే చాలామంది అన్న ప్లే ఫర్ ఇండియా అని చెప్పేసి. బట్ డెఫినెట్లీ ఇది ఇట్స్ అ ఫస్ట్ మ్యాచ్. దీని తర్వాత మళ్ళీ అతను ఆలోచించుకొని దీని నుంచి ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలి, చాలా ఉంటాయి అవన్నీ కూడా. బట్ ద స్టార్ట్ హ్యాస్ బీన్ ఫినామినల్ ఫర్ దిస్ యంగ్ ల్యాడ్. వికెట్లు పడిపోతున్నాయి, ఏంటి పరిస్థితి? పేస్ బౌలర్ ఉన్నాడు అక్కడ, 2 ఓవర్లు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో మీరు బేర్స్టో అవుట్ అయిపోయాడు, అంతా అవుట్ అయిపోయాడు, ఆ తర్వాత మీరు జితేష్ని పంపించడం ఏంటి, శామ్ కరణ్ని పంపించడం ఏంటి? వాట్ వాజ్ లివింగ్స్టన్ డూయింగ్ దట్? పేస్ బౌలర్స్ని బాగా ఆడేది ఎవరు ఆ స్క్వాడ్లో? లివింగ్స్టన్. అండ్ అక్కడ మీకు వికెట్లు పడుతుంటే న్యాచురల్ రన్ రేట్ విల్ గ్రో, రిక్వైర్డ్ రన్ రేట్ పెద్దదైపోతుంది. అంటే ఎవరిని పంపించాలి? బాగా ఆడేవాళ్ళని పంపించాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత ఇంకేముంది? అదే అవుతుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి అనే సామెత కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ పీబీకేఎస్కి. లియమ్ లివింగ్స్టన్ వచ్చి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్, అందులో డౌట్ లేదు. సరే, అతను ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయింది, ఏంటి పరిస్థితి అని క్వశ్చన్ చేస్తే దాని దగ్గర ఎవరికి ఆన్సర్స్ ఉండవు. బట్ అతన్ని డిలే చేయడం వల్ల రన్ రేట్ పెరిగిపోయింది. అతను వచ్చేసరికి రిక్వైర్డ్ రన్ రేట్ వాజ్ 18. ఎవడు కొడతాడు 18? పదే పదే ఎవరు కొట్టలేరు అంతగా. అది అసలు కూడా అంత తేలికైన విషయం కాదు, అవ్వదు అది. సో దానివల్ల ఆ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ ఇబ్బందులు ఏర్పడడం వల్ల పంజాబ్ కింగ్స్ ఈ యొక్క టార్గెట్ని సునాయాసంగా చేస్తారంటే వాళ్ళు చేసుకోలేకపోయారు. అండ్ దాంతో మ్యాచ్ ఓడిపోయారు. ఫెంటాస్టిక్ విక్టరీ ఇక్కడ లక్నో సూపర్ జాయింట్స్. మీరేమనుకుంటున్నారు? We'll be right back.